हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो क्वेश्चन की रिप्लाई अच्छे से। सो एपड़े पिल्लू पाल तागू उंटारो वाले फिफ्त मंथ सिक्स्थ मंथ अला वच्चिनप्पटि टूथ अनेदी वस्तू उंटे कदा। सो पल्लु वच्चेटप्पुडु मन ब्रश् अनेदी कोरुकुतू उंटारु। सो इदी कोंचेम अंत प्रॉब्लमेटिक गा कोंतमंदिकि उंडदु, बट कोंतमंदिकि चाला सेंसिटिव वाळ्ळकि कोंचेम सेंसिटिव వీటి ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం పెయిన్ అనేది బాగా తెలుస్తుంది పిల్లలు గట్టిగా కొరగడం ద్వారా। సో ఇది ఎందుకు అంటే ఒకటి వచ్చేసి వాళ్ళకి అప్పుడప్పుడే పళ్ళు వస్తూ ఉంటాయి। సో దాని ద్వారా కూడా దుర్ద అనేది అనిపిస్తూ ఉంటుంది చిగుళ్ళు। సో తద్వారా కొంచెం బ్రెస్ట్ మిల్క్ అనేది ఇస్తూ ఉన్నప్పుడు మన బ్రెస్ట్ని ఎక్కువగా కొరిగేస్తూ ఉంటారు। అండ్ ఇంకొకటి వచ్చేసి కోల్డ్ ఏమైనా చేసిందా అనేది కూడా చూసుకోవాలి బేబీకి। ఇన్ కేస్ కోల్డ్ చేసి ఉంటే ఆ పాలు తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది, నోస్ అనేది బ్లాక్ అవ్వడం ద్వారా, అది కూడా గమనించుకుంటూ ఉండాలి। అండ్ థర్డ్ వన్ వచ్చేసి బేబీకి సరిపడా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా లేదా, ఇన్ కేస్ మిల్క్ అనేది బేబీకి సరిపడా రాకపోయినా కానీ బేబీ బలవంతంగా తీసుకుంటూ ఉంటుంది కాబట్టి గట్టిగా కొరికితే వస్తాయేమోనని కొరుకుతూ ఉంటుంది। అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కొంచెం ఆట పట్టించినట్లుగా అంటే అది ఒక గేమ్ లాగా బేబీ ఫీల్ అవుతుంది, అలా కూడా చేస్తుంది। సో దీన్ని మనం తగ్గించుకోవాలి అంటే బేబీకి టీతనిక్ టాయ్స్ అనేవి ఉంటాయండి, సో అవి ఇవ్వడం ద్వారా ఏమంటే ఆ జుల ఏదైతే ఉందో ఆ చిగుళ్ళ జుల ఏదైతే ఉందో అదైతే కొంచెం తగ్గుతూ ఉంటుంది, కొంచెం రిలీఫ్గా ఉంటుంది। అది ముఖ్యంగా ఇప్పుడు మనం ఫీడ్ చేయడానికి ముందు ఆ టాయ్ అనేది ఇవ్వడం ద్వారా కొంచెం బేబీకి ఆ జుల అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట। సో అలా కూడా కొంచెం మన కొరకటం అనేది తగ్గుతూ ఉంటుంది। అండ్ అలాగే సిక్స్త్ మంత్ ఏమన్నా క్రాస్ అయితే పిల్లలకి ఫుడ్ కూడా పెడతా ఉంటాం కాబట్టి ఏమన్నా చల్లగా ఉండే పదార్థాలు ఏమన్నా కానీ కొంచెం వాళ్ళకి పెట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి కొంచెం పెడతా ఉంటుంటే కొంచెం ఆ చలికి కూడా ఆ టీతరింగ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుందండి। అలాగే బేబీ బ్రెస్ట్ని కొరుకుతూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది వెంటనే నో అని చెప్పడము, అది కామ్గా నో అని చెప్పాలి, పిల్లలకి అర్థమవుతూ ఉంటుంది। మీరు మెల్లమెల్లగా వాళ్ళు కొరికిన ప్రతిసారి కూడా పిల్లలకి చెప్తూ ఉంటుంటే వాళ్ళొక అండర్స్టాండింగ్, ఇది నేను చేయకూడదు అన్నట్లుగా వాళ్ళకి చిన్న చిన్నగా అర్థమవుతూ ఉంటుందన్నమాట। అండ్ అలాగే వేరే వైపు డిస్ట్రాక్ట్ చేయాలి, వేరే ఇంకేదైనా చూపిస్తుంటే ఒక్కసారిగా వాళ్ళు కొరికే కానీ మనం గట్టిగా అరిచేస్తే ఒక్కోసారి పిల్లలు అదిరిపోతూ ఉంటారు కదా, అందుకనేసి కొంచెం నెమ్మదిగా అటు ఇటు చూపిస్తూ ఏదైనా కలర్ఫుల్ టాయ్ని పక్కన పెట్టుకొని ఒక్కసారిగా దాన్ని చూపిస్తూ ఉన్నట్లయితే కూడా బేబీ డిస్ట్రాక్ట్ అవుతుంది, లూజ్ చేస్తుంది। అండ్ అలానే కాకుండా బేబీ అలాగ కొరుకుతుంది అని మనకు అనిపించినప్పుడు వెంటనే మన ఫింగర్ అనేది క్లీన్గా పెట్టేసుకుని ఆ ఫింగర్ని బేబీ నోట్లోకి పెట్టేసి బ్రష్ని తీసేసేయండి। ఇలాగ మీరు చేసుకుంటూ ఉండాలి అండ్ ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వడం ద్వారా ఈ పెయిన్ని తగ్గించుకోవచ్చు। ఎందుకంటే ప్రతిసారి మాటి మాటికి బేబీ ఎక్కువగా ఆల్రెడీ ఒకటి రెండు పళ్ళు వచ్చినాయి కొరుకుతూ ఉంటే కొంచెం చిన్న చిన్న గుల్లలాప కూడా బ్రష్ మీద వస్తూ ఉంటాయి అన్నమాట, ఎక్కువగా నొప్పి అనిపిస్తుంది, ఏం లేదు పాలు ఇవ్వడం మనకు కష్టం అవుతూ ఉంటుంది, పార్ట్ అనేది ఎన్నిపల్ పార్ట్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి। సో ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ద్వారా ఈ టీత్రిని తగ్గించుకోవచ్చు। పిల్లలకి ఈ పళ్ళు వస్తూ ఉన్నప్పుడు చాలా సాధారణంగా వాళ్ళకి చిగుళ్ళ జిల అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఉంటూ ఉంటుంది, ఒకవేళ పాలు ఏమైనా తక్కువైనాయేమో అవి కూడా చూసుకుంటూ ఉండండి। ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుందండి బేబీకి జలుబు ఉన్నప్పుడు, సో బేబీకి ఈ బాధ వచ్చినా సంతోషం వచ్చినా వాళ్ళు మరి ఇంకా వాళ్ళు మనకి ఎక్స్ప్రెస్ చేసేది ఆ పెయిన్ని అలాగా ఒకవేళ పాలు రాకపోయినా గట్టిగా నొక్కు పెడతా ఉంటారు కదా, అది చూసుకుంటూ ఉండాలి। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అనదర్ వీడియో, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।